ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో ప్రాజెక్టు వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. పులిచింతల ప్రాజెక్టు నుండి ప్రస్తుతం 4 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో కృష్ణా పరివాహక ప్రాంతాల్లో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు. ఇక ప్రకాశం బ్యారేజీ వద్ద పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. నదిలో వరద ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాం. కృష్ణానదిలో వరద ఉధృతి పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటిని ఎప్పటికప్పుడు విడుదల చేయడం జరుగుతోంది. ప్రస్తుతం మనం కృష్ణానది పరిస్థితిని పరిశీలిస్తే కనుక ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరుకునేటువంటి నీరు అయితే కనుక ప్రస్తుతం ఇన్ఫ్లో 3,52,579 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 3,38,600 క్యూసెక్లు ఉంది. వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాల అధికారులను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అప్రమత్తం చేయడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్ ఎగువన గల పులిచింతల ప్రాజెక్టు నుంచి వచ్చే వరద ప్రవాహం ప్రస్తుతం 4,60,000 క్యూసెక్కులు ఉంది. కాబట్టి ఈ వరద ప్రవాహం క్రమేణా పెరిగి 5.50 లక్షల నుంచి 6 లక్షల క్యూసెక్ల వరకు పెరిగే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. నీరు ఎంత ఎక్కువ వచ్చినా కూడా దానికి సంబంధించి ఆ ముంపు ప్రాంతాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు విడుదల చేసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగము ఎక్కడైతే కనుక ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో జాగ్రత్తలు వహించాలా అని చెప్పేసి అధికారులకు కలెక్టర్ ఆదేశాలు చేయడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్న దిగువ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా ఇదివరకే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కృష్ణానగర్ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ప్రధానంగా జాగ్రత్తలు తీసుకోవాలా. ఆ బోట్లు మోటార్ల దానికి సంబంధించినటువంటి ఎవరే కానీ చేపలు పట్టేందుకు చేపల వేటకు వెళ్ళకూడదు అని చెప్పి సాధన చేయాలి జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ వరద నీటిలో ఎవరే కానీ స్నానాలు చేసేందుకు కానీ లేకుంటే కనుక ఈతకు వెళ్ళడం కానీ ఇలాంటి సాహసాలు ఎవరే కానీ చేయకూడదు అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎక్కడైతే కనుక ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందో అక్కడ పోలీసు యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మొత్తంగా అయితే కనుక కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎవరైతే ఈ నీటి విడుదల చేయడం జరిగిందో ఆయా ప్రాంతాలన్నింటిలో కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనిది. ప్రమాదాల నివారణకు అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కెమెరామెన్ బాలయ్యతో విజయచంద్రన్, ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి.